Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాప్ తయారు చేశాడు. ఏంది యాప్? అది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ను ఈయన రిలీజ్ చేశాడు. మరి ఈరోజు కోర్టు కూడా తీర్పిచ్చింది, నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు, మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళీ చెప్తామని. ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి. నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉన్నావు. మరి ఈరోజు చూస్తే ఎన్నికలు ఉపకం జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క జరుగుతావు అంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు, పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు, అంతా కూడా బాగానే ఉంది. దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం, దేవాలయాలకు పోవడం ఎందుకు, నువ్వు చూడడం ఎందుకు, చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతా ఉన్నాను. కానీ దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని. ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేది కాకుండా క్షమించరాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి, అదే ఎన్నికలు అంటే నామినేషన్స్ అన్ని విత్డ్రాయల్ పూర్తయ్యాయి. దాంట్లో 1991 మంది నామినేషన్లు వేశారు. మరి 2736 1991 గాను 2736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో 513 ఇనానమస్ అయ్యాయి. ఇనానమస్ అయితే అదేవిధంగా వార్డులు కూడా ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 23754 మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ విధంగా మనం చూస్తే 2013 ఎన్నికలకు పోలిస్తే 2013లో 12740 సర్పంచులకు మన కంబైన్డ్ స్టేట్లో మన 13 జిల్లాలలో అప్పుడు 12740 స్థానాలకు గాను 1980 యునానిమస్ అయ్యాయి. అంటే ఇప్పుడు మొదటి దశ అయింది మనకు, ఇంకా 3 దశలు ఉన్నాయి. 4 దశల్లో సరాసరి చూస్తే 2000 దాకా వస్తుంది. ఇప్పుడు 500 చిల్లర అయ్యాయి కాబట్టి 513 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి కాబట్టి ఇంకా 3 దశల్లో కూడా 1500 అనుకుంటే 2000 వస్తాయి. ఇప్పుడు కూడా 1980 అంటే 20 తక్కువ 2000 అప్పుడు యునానిమస్ అయ్యాయి 2013లో. మరి ఎప్పుడు ఇది జరిగే ప్రక్రియ, యునానిమస్ కాకూడదు, ఇవన్నీ ఇది చట్ట విరుద్ధము. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది? మన రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు, అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను. మరి ఇవన్నీ ఉండి కూడా అతను కేవలం తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చాలా? తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరిస్తే నాకేదో ఆయన రేపు ఎంపీగాను ఎమ్మెల్సీగాను పదవిస్తాడు అని కక్కుర్తితో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు గురించి ఇతనికి తెలియదు, మనకు తెలుసు, ఈ జిల్లా వాసులందరికీ కూడా తెలుసు. మార్చి 31కి ఇతని పదవి అయిపోతే ఇతని ముఖం కూడా చూడు, ఫోన్లో కూడా మాట్లాడు, అది ఆయన నైజం. అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అయితే ఎవరు తను నమ్ముకున్నారో వాళ్లకు తప్పనిసరిగా మేలు చెప్పే విధంగా ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తారు తప్ప వాడుకొని వదిలేసే తత్వం చంద్రబాబుది. మరి ఆ తత్వాన్ని గమనించకుండా నువ్వు ఏకపక్షంగా వ్యవహారం చేస్తూ ఉన్నావు. దీనికి ప్రతిఫలం తప్పకుండా నిమ్మగడ్డ రమేష్ చౌదరి అనుభవించక తప్పదు. మరి ఈరోజు చూస్తే మా జిల్లాల్లో నిలిపేశావు, గుంటూరు చిత్తూరు నిలిపేశావు. గుంటూరులో ఆ చిత్తూరులో లాస్ట్ టైం 2013లో 293 యునానిమస్ అయ్యాయి, రాష్ట్రంలోనే ఎక్కువగా ఈ మన 13 జిల్లాలలోనే. ఇప్పుడు కూడా మొదటి విడతలు 112 అయ్యాయి, ఇంకా ఏదైనా ఉంటే ఇంకా 200-300 అవుతాయి. అదేవిధంగా గుంటూరులో కూడా అప్పుడు 162 అయ్యాయి, ఇప్పుడు మొదటి విడతలు 67 అయ్యాయి. మరి ఇవి ఎక్కువ అని చెప్పి తన జిల్లా గుంటూరు, చంద్రబాబు నాయుడు జిల్లా చిత్తూరు, ఈ 2 జిల్లాల్లో ఏకగ్రీవాలు కాకూడదు. శక్తి ఉంటే పోటీ చేయండి, శక్తి ఉంటే మీరు కూడా వచ్చి ఏకగ్రీవాలు చేసుకోండి,
అంతేగాని నీవు ఒక ఎన్నికల కమిషనర్గా ఉండి చట్ట విరుద్ధమైన ఇలాంటి చర్యలని కూడా తీసుకుంటావు నీకు తెలియదా ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేసిన తర్వాత అతనికి అన్ని అధికారాలు ఉంటాయి ఎవరు నామినేషన్ అయినా తిరస్కరించొచ్చు ఎవరు నామినేషన్ అయినా గాని ఒప్పుకోవచ్చు దాంట్లో తప్పులు ఉండొచ్చు ఉన్నా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మనకు ఒకే ఒక మార్గం ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆయన ఆయన పైన ఏదైనా చర్యలు తీసుకోవచ్చు లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే అగ్రీవుడ్ పార్టీ ఎవరైతే ఓడిపోయింటారో వాళ్ళు కోర్టులో పోయి ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు అంతేగాని ఎన్నికలు నిలిపేసా అంటే చిత్తూరులోనూ గుంటూరులోనూ నిన్ననే చాలామంది అంటే 50% 60% 70% అందరూ కూడా డిక్లరేషన్ ఫారాలు తీసుకొని వెళ్ళారు నీకేం అధికారం ఉంది నిలబెట్టడానికి ఎన్నికలు ఏదైనా ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు ఈ రిటర్నింగ్ ఆఫీసర్లను అపాయింట్ చేసిన తర్వాత అతను ఎన్నికల అధికారిగా ఆయనకు అన్ని అధికారాలు ఉంటాయి ఇప్పుడు కావాలనే నువ్వు నిలబడం నీకు తెలియదా డిక్లరేషన్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే అని చెప్పి కావాలనే అతను భయభ్రాంతులు చేయాలా ఆఫీసర్లను కలెక్టర్లందరినీ కానీ తను గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికలు జరిపించాలా అక్రమంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు మీకందా కూడా తెలుసు గత సంవత్సరం మనం ఏదైతే ఎన్నికలకు పోయామో అప్పుడు మొట్టమొదట మనం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టాం తర్వాత మున్సిపాలిటీలు పెట్టాం తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అనుకున్నాం ఆ విధంగా ఆయన ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చాడు ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేశాడు నేను ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తానని చెప్పి మరి అవన్నీ కూడా పూర్తి చేయకుండా కేవలం సర్పంచ్ ఎన్నికలే ముందు పెట్టడానికి కారణం గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు రావాలా ఎవడోడు పనికిమాలోడు చంద్రబాబుకు ఆ గ్రామంలో అండగా నిలవల్లా తెలుగుదేశం పార్టీ చచ్చిపోకూడదు చచ్చిపోయే పార్టీని మనం బతికించాలా అని చెప్పి ఆలోచన చేసి మీరు మీ కోటరి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి మొట్టమొదట ఏవైతే నిలిచిపోయిన ఎన్నికలను పూర్తి చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు పోవడం అనేది చాలా దురదృష్టకరం అన్నీ కూడా నువ్వు చట్టవిరుద్ధంగా చేస్తా ఉన్నావు ఏమన్నా మాట్లాడితే మాకు తెలియదు మేమేం మాట్లాడామో ఆయన ఏమన్నామో ఏమో కానీ మీడియాకైతే తెలుసు కదా మేము ఏమీ మాట్లాడకుండానే నా మీద బోచ మీద గవర్నర్ గారికి ఏకంగా లెటర్ రాశాడు అధికారంలో ఉన్న మంత్రులు తప్పు చేస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి గారికో ఆ గవర్నమెంట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికో లేఖ రాస్తారు ఈ విధంగా వీళ్ళు చేశారు ఇది నియమావళికి విరుద్ధంగా ఉంది మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏమి కూడా మమ్మల్ని అడుగుతారు లేకపోతే ఏది లేకుండా నేరుగా గవర్నర్కి రాశారు దాని మీద మేము ఈరోజు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చాం తప్పకుండా ప్రివిలేజ్ కమిటీ ముందర ఆయన వచ్చి జవాబు చెప్పాల్సి ఉంటుంది చెప్పిన తర్వాత ఆయన మీద చర్యలు కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తే తప్పకుండా శాసనసభ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది మరి ఇంత దూరము తెలిసి కూడా అన్నీ కూడా కావాలనే కేవలం ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలా తిరిగి వాళ్ళకు అధికారం కట్టబెట్టాలా అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు తప్ప ప్రజలంతా ఏ వైపు ఉన్నారు ప్రజలందరూ ఎవరిని ముఖ్యమంత్రిగా ఇంకా చాలా సంవత్సరాల పాటు చూడాలని ఉన్నారు మరి అది ఏమీ ఆలోచన చేయడం లేదు